నమస్కారం అండి. ఈరోజు మనం చేయబోయే వీడియో వచ్చేసి సింపుల్గా తయారు చేసుకునే చేపల ఎగురు. ఇప్పుడు దీని తయారీ విధానం చూసుకుందాం, రండి. ఈరోజు నేను తీసుకున్న చేప వచ్చి గెండండి. నేను 5 ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు వీటికి కొంచెం మసాలా పట్టించి పక్కన పెట్టుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/4 స్పూన్ పసుపండి, 1.5 స్పూను కారము, 1/2 స్పూను ఉప్పు, 1 టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు నీళ్ళు వేసి కలుపుకోవాలా. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇంకొక చుక్క నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా మనం ఈ చేప ముక్కలు పట్టించుకోవాలా. మన ఛానల్లో చేపల పులుసు రకరకాలుగా చేసి పెట్టున్నానండి. నేను ఎవరైనా చూడని వాళ్ళు కానీ ఉంటే కంపల్సరీ మన ఛానల్లో చేపల పులుసు చూడండి, చాలా బాగుంటుంది. నెల్లూరు చేపల పులుసు, అలాగే చందమామ చేపల పులుసు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. తప్పకుండా ఆ వీడియోని మీరు చూడండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నిటికీ మసాలా పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకునేద్దాము. ముందుగా ఒక బాండలు పెట్టుకోవాలా. 6 స్పూన్లు ఆయిల్ పడుతుందండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఎర్రగడ్డలు 3 తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలా. పచ్చిమిరపకాయలు 6 తీసుకొని సన్నగా కట్ చేసేసుకోవాలా. ఇప్పుడు ఇవి కొంచెం వేగినాక తర్వాత మనం కరివేపాకు వేసుకుందాము. ఎర్రగడ్డలు అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం వేసుకుందాము. పసుపు పొడి 1/4 స్పూను, కారము 1 స్పూను. మనం చేపల్లో కూడా పట్టించాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుందండి. 1/2 స్పూను ఉప్పు, మన చేపల్లో కూడా వేసాం కాబట్టి 1/2 స్పూన్ చాలు. తక్కువైతే మళ్ళీ చూసి వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలా. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి అండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా 1 స్పూన్ నిండా గరం మసాలా పొడి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలా. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాం అండి. చేపలకు పట్టిన మిగిలిన మసాలాను కూడా పైన వేసుకోవాలా. రెండు నిమిషాలు మూత పెట్టి సన్న మంట మీద ఉడికించుకుందామండి. చేపలు అయితే ఉడుకుతూ ఉన్నాయండి. ఇప్పుడు మనం రెండవ వైపు తిప్పుకోవాలా. మెల్లిగా తిప్పుకోవాలా, తినిగిపోకుండా. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. 2 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుందాము. చేపల ఎగురు అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది, చూసారు కదా. చేపల ఎగురు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత టేస్ట్గా ఉందో. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతూ ఉంది, అంత బాగుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి మీరు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.